మనుషులు లేరా? ఉన్నారు. తెలంగాణలో ఉన్న మన యాదవుల జనాభా అధ్యక్ష 25 నుంచి 30 లక్షల మంది యాదవులు మన తెలంగాణలో ఉన్నారు. అది తెలంగాణ కలిగినటువంటి గొప్ప సంపద అధ్యక్ష ఆ యాదవులు. ఆ యాదవులు మన తెలంగాణ జాతి రత్నాలు. ఎందుకంటున్నా మాట అంటే అధ్యక్ష, అది ఎంత గొప్ప రిసోర్స్ అంటే, ఆ గొర్రెల పెంపకం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళ రక్తంలో వచ్చినటువంటి హెరిడిటరీలో వారసత్వంలో వచ్చిన విద్య. మనం కూడా అధ్యక్ష, కొన్ని గొర్రెలు కొంటే 10 గొర్రెలు కొంటే తెలంగాణలో ఒక పద్ధతి ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల పుడితే వ్యవసాయదారులు ఒక 10 గొర్రెలు కొని యాదవులకు అప్పచెప్తారు అధ్యక్ష, పాలకిస్తారు. ఆ అమ్మాయి పెళ్లికి వచ్చే నాడు 30-40 గొర్రెలు అయితే కార్యం వెళ్ళిపోద్దని చెప్పిస్తారు అధ్యక్ష. తెలంగాణ రైతాంగంలో ఉండే ఒక అలవాటు. ఆ రైతు పోయి మళ్ళీ ఆయన గొర్రె చూపెట్టమంటే 300 గొర్రెలకెళ్ళి ఆ రైతు గొర్రెనే తెచ్చి చూపెడతాడు అధ్యక్ష. ఆయనే గుర్తుపడతాడు, అది ఇంకోటి సాధ్యం కాదు. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా ఐపీఎస్ ఆఫీసర్ నా పనిచేయమని చేయలేడు. ఆయన చూస్తాను గొల్ల ఆయన గొంగడి కప్పుకొని ఉంటాడు. ఆ గొప్పతనం ఆ విద్య వాళ్ళకి అబ్బింది అధ్యక్ష. గొర్రెలు 2 సంవత్సరాలకు 3 సార్లు ఈంతాయి అధ్యక్ష. ఈనప్పుడు కొన్ని తల్లి గొర్రెలు అనారోగ్యం పాలయింటి, పాలు ఇవ్వలేవు. అది ఆ గొల్లైన గుర్తుపడతారు అధ్యక్ష, ఇంకోలతో కాదు. ఏ గొర్రె అయితే ఆరోగ్యంగా ఉందో దాన్ని తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి పాలు చిక్పిస్తారు అధ్యక్ష. అంత గొప్పగా ఆ గొర్రెలను సాత్తారు, పెంచుతారు. కొన్ని లక్షలు, 4 లక్షల గొర్రెల యూనిట్లు 4 లక్షల కుటుంబాలకు 75% సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అవి చేయబోతా ఉన్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అది మేము చెప్తే ముఖ్యమంత్రి నా అభివృద్ధి ఏమంటే గొర్రెలు చేపలని మాట్లాడుతున్నాయి అంటారు.